Good evening to all. Dear students, నాలుగవ రోజు పాఠ్యాంశాన్ని ప్రారంభించుకుందాం. మనం నిన్నటి క్లాసులో ఏకాంతర కోణాలు, సదృశ్య కోణాలు, బాహ్య కోణాలు, అంతర కోణాలు వీటి గురించి తెలుసుకున్నాం. మరియు సమాంతర రేఖలలో సదృశ్య కోణాలు సమానమని, ఏకాంతర కోణాలు సమానమని, తిర్యగ్ రేఖ ఒకవైపు ఉన్నటువంటి కోణాల జత సంపూరకాలని తెలుసుకున్నాం కదా, మరియు వాటి మీద కొన్ని సమస్యలను సాధించాము. ఈరోజు అభ్యాసం 4.3లోని సమస్యలను సాధిద్దాం. స్టూడెంట్స్, మీ అందరూ టెక్స్ట్ బుక్స్ ని దగ్గర ఉంచుకొని టెక్స్ట్ బుక్ లో 4.3 అభ్యాసాన్ని ఫాలో కండి. దానిలో ప్రతి లెక్కని కూడా జాగ్రత్తగా గమనిస్తూ చేసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ భావనల మీదే మిగతా సమస్యలు అన్ని కూడా చేస్తాము. కాబట్టి ఆ సమస్యలని సాధ్యమైనన్ని నేను సాధించే ప్రయత్నం, మీకు విశదీకరించే ప్రయత్నం చేస్తాను. మిగతావి అన్ని కూడా మీరు ఇదే మోడల్లో ఉంటాయి కాబట్టి మిగతా సమస్యలన్నింటినీ మీరు సాధించండి. ఓకే, అభ్యాసం 4.3. మొదటి సమస్య చూడండి, ఏమిచ్చారు? L is parallel to M, అంటే L అనే రేఖ M అనే రేఖకి సమాంతరంగా ఉంది. అయినా యాంగిల్ 1 మరియు యాంగిల్ 8 వీళ్ళు సంపూరక కోణాలు అని చూపుటలో ప్రతి ప్రవచనానికి కావలసిన కారణాలను రాయండి. అంటే ఇక్కడ ప్రవచనాలను ఇవ్వడం జరిగింది కదా, ఆ ప్రవచనాలు ఎందుకని వచ్చాయి, దేని ఆధారంగా మనం ఆ ప్రవచనం నిజము అని దాని యొక్క కారణాన్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీలలో నింపవలసి ఉంటుంది. మొదటిది చూడండి, L is parallel to M. L అనేది M అనే రేఖకు సమాంతరంగా ఉన్నది. ఇది మనకు దేని ద్వారా తెలిసింది, గమనించండి, మనకు లెక్కలో మొదటగా L is parallel to M అంటే మనకు దత్తాంశంలోనే ఉంది కనుక కారణం ఏంటి, ఇక్కడ దత్తాంశములో ఇవ్వబడినది. రెండవ స్టెప్ చూడండి, యాంగిల్ 1 = యాంగిల్ 5. 1 అనే కోణము 5 అనే కోణానికి సమానము. ఎందుకని సమానము, గుర్తు తెచ్చుకోండి ఒకసారి, ఇవి ఎటువంటి కోణాలు, రైట్, మీకు గుర్తు తెచ్చుకున్నది సరి అయినది. ఏంటివి, సదృశ్య కోణాలు. అంటే యాంగిల్ 1 = యాంగిల్ 5 ఎందుకయ్యాయి అంటే సమాంతర రేఖలలో సదృశ్య కోణాలు సమానం కనుక. ఓకేనా, నెక్స్ట్ గమనించండి, యాంగిల్ 5 + యాంగిల్ 8 = 180 degrees. 5వ కోణము మరియు 8వ కోణము రెండింటినీ కూడితే 180 degrees. ఎందుకని 180 degrees, గమనించండి ఇక్కడ 5వ కోణాన్ని 8వ కోణాన్ని మీరు గమనించండి, ఎటువంటి కోణాలు ఇవి, ఒకే రేఖ మీద ఉన్నటువంటి ఆసన్న కోణాలు. మరి ఇటువంటి వాటిని ఏమని పిలుస్తాము, రేఖీయ ద్వయము. ఓకేనా, యాంగిల్ 5 + యాంగిల్ 8 రేఖీయ ద్వయము కనుక వాటి మొత్తము 180 degrees ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 4th స్టెప్ చూడండి, యాంగిల్ 1 + యాంగిల్ 8 = 180 degrees. ఇక్కడ గమనించండి, మనం రెండో స్టెప్ లో యాంగిల్ 1 = యాంగిల్ 5 అని చెప్పుకున్నాం. 3వ స్టెప్లో యాంగిల్ 5 + యాంగిల్ 8 = 180 degrees అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ యాంగిల్ 5కి బదులుగా మనం 2వ స్టెప్ నుంచి యాంగిల్ 1ని రాసుకోవచ్చు కదా, అదే రాశాము, యాంగిల్ 1 + యాంగిల్ 8 = 180 degrees. అంటే మనకి ఈ స్టెప్ కి గల కారణం ఏంటి, 2వ స్టెప్ ని 3వ స్టెప్ ని ఉపయోగించుకునడం ద్వారా మనం ఈ స్టెప్ ని రాయగలిగాము. అందుకనే ఏం చెప్తున్నాం, 2, 3ల నుండి.
కాబట్టి యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే ఏంటి? అవి సంపూరకాలు అని కదా. ఇదే కదా మన సారాంశం. పైన లెక్కలో గమనించండి, యాంగిల్ ఒకటి మరియు యాంగిల్ ఎనిమిదిలో సంపూరక కోణాలు అని చూపండి అంటున్నారు. అంటే మనకు 1 + 8 ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అని వచ్చింది కదా. అంటే ఇదే మన సారాంశము. ఇవి మనం మొదటి సమస్యను సాధించడంలో గల స్టెప్స్. ఆ స్టెప్స్ వాడివ్వడం జరిగింది, దానికి కారణాలను మనం రాయడం జరిగింది. గమనించారు కదా విద్యార్థులందరూ. ఇప్పుడు మనం మరి ఒక సమస్యలోకి వెళ్దామా? చూడండి రెండవ సమస్య. పక్క పటంలో ఏబి ప్యారలల్ టు సిడి, సిడి ప్యారలల్ టు ఈఎఫ్, మరియు వై నిష్పత్తి జెడ్ ఇస్ ఈక్వల్ టు 3:7 అయిన ఎక్స్ విలువను కనుగొనుము. పటాన్ని గమనించండి, మనకు ఏబి అనేటటువంటి రేఖ సిడి అనే రేఖకు సమాంతరంగా ఉంది, సిడి అనే రేఖ ఈఎఫ్ రేఖకి సమాంతరంగా ఉంది. అంటే దాని నుంచి మనకేం తెలుస్తుంది? ఏబి సిడి ఈఎఫ్ మూడు కూడా సమాంతర రేఖలు అని తెలుస్తోంది కదా. ఓకే, ఇప్పుడు వాటిలో వై నిష్పత్తి జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3:7 అని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఎక్స్ విలువని కనుగొనవలసి ఉంటుంది. ఫస్ట్ మనకు లెక్కలో ఏమేమి ఇచ్చారు? వై నిష్పత్తి జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3:7 అని ఇవ్వబడ్డది. మరి నిష్పత్తి అంటే అర్థం ఏంటి? అంటే ఇది మూడు భాగాలైతే జెడ్ అనేది 7 భాగాలు అని. దాని కొరకు వై విలువని మనం 3a అనుకున్నట్లయితే జెడ్ విలువ ఏమవుతుంది? 7a అవుతుంది. అంటే వై ఈజ్ ఈక్వల్ టు 3a అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7a అవుతుంది. ఏ అనేది ఇక్కడ ఒక ఏదో ఒక స్థిర రాశి. మరి వై ప్లస్ జెడ్ చేద్దాం. వై ప్లస్ జెడ్ అంటే ఏంటి? నిష్పత్తుల మొత్తము. నిష్పత్తుల మొత్తము అంటే వై ప్లస్ జెడ్ చేసినట్లయితే వై విలువ ఎంత? 3a ప్లస్ జెడ్ విలువ ఎంత? 7a. 3a లకి 7a లను కూడుతున్నాము. అంటే వై ప్లస్ జెడ్ విలువ ఎంత అయింది? 10a. వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10a. నిష్పత్తుల మొత్తము 10a అని మనం కనుగొన్నాము. తర్వాత ఇప్పుడు పటం గమనించండి. సిడి ప్యారలల్ టు ఈఎఫ్, సిడి అనే రేఖ ఈఎఫ్ రేఖకి సమాంతరంగా ఉంది. తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఇక్కడ మరి మీకు తిర్యక్ రేఖ ఇది కదా, దీనికి ఒక వైపున ఉన్న అంటే గమనించండి ఈ వై అనే కోణం ఇక్కడ ఉంది కదా, ఈ వై కోణం ఇక్కడికి కూడా వస్తుంది. ఎందుకని? శీర్షాభిముఖ కోణాలు సమానం కనుక. అంటే అప్పుడు తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు కాబట్టి వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది. కానీ మనం పైన గమనించాం కదా వై ప్లస్ జెడ్ విలువ ఎంత అని, 10a అని గమనించాము. కాబట్టి 10a ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. మరి అప్పుడు ఏ విలువ ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 180/10. 10 1 10, 10 18, 180. అంటే ఏ విలువ ఎంత వచ్చింది? 18 డిగ్రీలు. A = 18 డిగ్రీలు. కానీ పటం గమనించండి, X = Z అవుతుంది. ఎందుకని? ఒకసారి ఆలోచించండి. ఏబి సిడి ఈఎఫ్ మూడు కూడా సమాంతర రేఖలు. సమాంతర రేఖలలో సదృశ్య కోణాలు సమానము. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఏబీకి కింద ఉంది, అదే విధంగా సిడి రేఖకి కూడా ఈ భాగంలో కింద ఉంటుంది. అదే విధంగా
EF రేఖకు కూడా కింద ఈ భాగంలో ఉంటుంది. ఇక్కడ గమనించండి, జెడ్ ఇటువైపు ఎక్స్, కానీ అవి ఏంటి? శీర్షాభిముఖ కోణాలు. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి కదా, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. మరి ఎక్స్ విలువ జెడ్ కు సమానము అని చెప్పుకున్నాం కదా, జెడ్ అంటే మనం 7a అని చెప్పుకున్నాం కదా, 7 ఇంటూ a విలువ 18 అని తెలుసుకున్నాము. 7 18 126 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 126 డిగ్రీలుగా మనం గమనించాము. చూడండి ఈ సమస్యను, మనం ఏమేమి భావనలు తీసుకోబడ్డాయో, సదృశ కోణాలు, శీర్షాభిముఖ కోణాలు అనే భావనలు తీసుకున్నాము. అదే విధంగా కోణాల నిష్పత్తి ఇవ్వబడినది కాబట్టి కోణాల నిష్పత్తి నుంచి విడివిడి కోణాలని కనుగొనడం కూడా జరిగింది. ఈ భావనలను ఉపయోగించుకుంటూ ఈ సమస్యని సాధించాము. మీరు వీడియో పాస్ పెట్టుకొని ఈ లెక్కని ఒకసారి నెమ్మదిగా సాధించినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రతి లెక్కని కూడా మీరు మరలా ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈ లెక్కలని మర్చిపోవడం అనేది లేకుండా ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యలు ఏవి వచ్చినా చాలా సులభంగా సాధించగలుగుతారు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్దామా. 3వ సమస్యను గమనిద్దాం. అక్కడ పటం ఇవ్వబడ్డది గమనించండి. విద్యార్థులు మీరందరూ కూడా టెక్స్ట్ బుక్ చేతిలో ఉంచుకొని టెక్స్ట్ బుక్ ని ఫాలో అవుతూ ఇక్కడ చూసినట్లయితే మీకు ఈజీగా మనం ఏ లెక్కలు చెప్పుకుంటున్నాము, వేటి గురించి చెప్పుకుంటున్నాము అభ్యాసంలో అనేది మీరు ఈజీగా ఫాలో కాగలుగుతారు. గమనించండి 3వ సమస్య. ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ పటం లో ఏబి ప్యారలల్ టు సిడి, ఏబిసిడి సమాంతర రేఖలు, తర్వాత ఈఎఫ్ ఈస్ పర్పెండిక్యులర్ టు సిడి అంటే ఈఎఫ్ అనేటటువంటి రేఖ సిడి అనేటటువంటి రేఖకి లంబంగా ఉంది. ఇంకా యాంగిల్ జిఈడి ఇస్ ఈక్వల్ టు 126 డిగ్రీలు. పటంలో మీరు జాగ్రత్తగా గమనించండి, జిఈడి అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కోణం 126 డిగ్రీలుగా ఇవ్వబడ్డది. అయితే యాంగిల్ ఏజిఈ, యాంగిల్ జిఈఎఫ్ మరియు యాంగిల్ ఎఫ్జిఈ కొలతలను కనుగొనండి అని మనకు సమస్యను ఇచ్చారు. మరి ఆ సమస్యని మనం ఏ విధంగా సాధిద్దామో చూడండి. మొదటగా మనకి ఏమిచ్చారు, ఏబి ప్యారలల్ టు సిడి అని ఇచ్చారు, జి అనేది మనం తిర్యక్ రేఖ అనేది తీసుకుంటాము. సమాంతర రేఖలలో తిర్యక్ రేఖ ఏర్పరిచిన ఏకాంతర కోణాలు సమానము. ఇది మనం నిన్నటి క్లాస్ లోనే చూసాం కదా, సమాంతర రేఖలు ఏర్పరిచినటువంటి ఏకాంతర కోణాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఇక్కడ గమనించండి మరి, కాబట్టి యాంగిల్ ఏజిఈ గమనించండి, ఏజిఈ ఎక్కడ ఉందో పటంలో, ఏజిఈ అంటే ఇక్కడ జీకి ఇటు పక్కన ఉన్నటువంటి కోణము. ఇది ఏ కోణానికి సమానం అవుతుంది, ఏకాంతర కోణానికి సమానము, అంటే యాంగిల్ జిఈడికి సమానం అవుతుంది. మనకు సమస్యలో యాంగిల్ జిఈడి విలువ 126 డిగ్రీలు అని ఇచ్చారు కదా, కాబట్టి యాంగిల్ ఏజిఈ కూడా 126 డిగ్రీలనే కలిగి ఉంటుంది. Therefore, angle AGE is equal to 126 డిగ్రీలు. అర్థమైంది కదా విద్యార్థులారా, ఇక్కడ మనం ఏం చేసాము, ఏకాంతర కోణాలు సమానము అనే కాన్సెప్ట్ ఆధారంగా యాంగిల్ ఏజిఈ విలువని 126 డిగ్రీలకి సమానము అని ప్రూవ్ చేసాము. ఇప్పుడు 2వది యాంగిల్ జిఈఎఫ్ కొలతని కనుగొందాం. పటం గమనించండి, పటంలో మనకు యాంగిల్ జిఈడి ఈజ్ ఈక్వల్ టు 126 డిగ్రీలు అని ఇవ్వబడ్డది.
పటాన్ని గమనించినట్లయితే జిఈడి ఈ కోణం రెండు కోణాలుగా విభజింపబడ్డది కదా. మరి ఈ రెండు కోణాలు కూడా ఎలా ఉన్నాయి? ఒకటేమో లంబ కోణము 90 డిగ్రీల యాంగిల్, ఈఎఫ్ ఈస్ పర్పెండిక్యులర్ టు సిడి, కనుక యాంగిల్ ఎఫ్ఈడి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు ఉంటుందమ్మా? 90 డిగ్రీలు ఉంటుంది. లంబ కోణము అంటే 90 డిగ్రీలు కదా, కాబట్టి ఎఫ్ఈడి 90 డిగ్రీలు అని తెలుసుకున్నాం. మరి మొత్తము కోణం 126 డిగ్రీలు, అందులో ఒక కోణం 90 డిగ్రీలు, మరి రెండవ కోణం కనుగొనవచ్చు కదా. రైట్, పటంలో చూడండి ఒకసారి. యాంగిల్ జిఈఎఫ్ ప్లస్ ఎఫ్ఈడి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ జిఈడి. ఇప్పుడు దానిలో మనకు తెలిసినటువంటి విలువలని ప్రతిక్షేపించాం. యాంగిల్ ఎఫ్ఈడి కోణం 90 డిగ్రీలు అని తెలుసు, అదే విధంగా యాంగిల్ జిఈడి 126 డిగ్రీల కోణం అని కూడా తెలుసు. ఆ విలువలని ప్రతిక్షేపించినట్లయితే యాంగిల్ జిఈఎఫ్ ఇస్ ఈక్వల్ టు 126 - 90 అంటే 36 డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది. యాంగిల్ జిఈఎఫ్ 36 డిగ్రీలు. విద్యార్థులు అర్థమైంది కదా, ఇక్కడ మనం ఏం చేసాము? జిఈఎఫ్ కోణం కనుగొనట కొరకు జిఈడి కోణంలో రెండు భాగాలు ఉన్నాయని, అందులో ఒక భాగం 90 డిగ్రీలు ఉంది, మొత్తం కోణం విలువ 126 డిగ్రీలు ఉంది, 126 డిగ్రీల నుంచి 90 డిగ్రీలను తీసివేసినట్లయితే 36 డిగ్రీలు వస్తుంది అని తెలుసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మూడవది యాంగిల్ ఎఫ్జిఈ కొలతను కనుగొందాం. ముందుగా మీరు పటాన్ని పరిశీలించండి. ఎఫ్జిఈ అనేది కోణం పటంలో ఎక్కడ ఉందో గమనిస్తున్నారా? ఎఫ్జిఈ అంటే ఇక్కడ జి వద్ద ఇటువైపు ఉన్న కోణం కనుగొనాలి. దాని కొరకు మనం ఏ కాన్సెప్ట్ ని తీసుకుంటున్నాం? ఏబి ప్యారలల్ టు సిడి, జిఈ అనేది తిర్యక్ రేఖ. ఇందాకేమో జిఈ తిర్యక్ రేఖను చేశాం కదా, అదే విధంగా ఇప్పుడు కూడా జిఈ తిర్యగ్రేఖలో ఒక వైపున ఉన్న అంతర కోణాల జత సంపూరకాలు అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ లెక్కను చేయబోతున్నాం. ఇందాక ఏకాంతర కోణాలు సమానము అనేటటువంటి భావన ఆధారంగా మొదటి సమస్యను సాధించాము. ఇక్కడ గమనించండి, ఇవేంటి? జీ దగ్గర ఉన్నటువంటి ఈ కోణము, ఈ దగ్గర ఉన్న ఈ కోణము, ఈ తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత అవుతాయి. తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత ఎల్లప్పుడూ కూడా సంపూరకాలు, దేనిలో? సమాంతర రేఖలలో. ఓకే, మరి అలాంటప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఆ రెండింటి నుంచి? యాంగిల్ ఎఫ్జిఈ ప్లస్ యాంగిల్ జిఈడి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఎందుకని? సంపూరకాలు అన్నాం కదా, సంపూరక కోణం విలువ ఎంత? రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అంటాము. సో యాంగిల్ ఎఫ్జిఈ ప్లస్ యాంగిల్ జిఈడి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. మరి జిఈడి విలువ మనకు లెక్కలో ఇచ్చారు కదా 126 డిగ్రీలు అని, దాన్ని ప్రతిక్షేపించాము. అంటే ఎఫ్జిఈ విలువ ఏమవుతుంది? 180 - 126 తీసివేద్దాం. తీసివేస్తే ఎఫ్జిఈ విలువ ఎంత వస్తుంది? 54 డిగ్రీలు. యాంగిల్ ఎఫ్జిఈ ఇస్ ఈక్వల్ టు 54 డిగ్రీలు. గమనించారా, దీనిలో మనకు మూడు లెక్కలు ఇచ్చిన ప్రతి లెక్క కూడా సమాంతర రేఖలపై మనం నేర్చుకున్నటువంటి సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, అంతర కోణాల జత భావనలు మీద ఉన్నటువంటి ఆధారంగా, ఆ భావనల ఆధారంగానే మనం లెక్కలు చేశాం. ఇదే విధంగా ఈ అభ్యాసంలో ఉన్నటువంటి ప్రతి లెక్క కూడా ఈ భావనలను ఆధారంగా చేస్తాం. అంటే ఒక పజిల్ లో మనకు తెలియని విషయం ఉంది, పజిల్ మనం సాల్వ్ చేయాలి అనుకున్నాం, ఎలా చేస్తాము? దానిలో తెలిసిన విషయం నుంచి తెలవని విషయానికి వెళ్తాం. అదే విధంగా ఇక్కడ కూడా మనం మనకు సమస్యలో ఏమిచ్చాడు, మనం దేన్ని సాధించాలి అని విశ్లేషించుకుంటూ ఒక క్రమ పద్ధతిలో వెళ్ళినట్లయితే మనం ఈ భావనల ఆధారంగా ఈ అభ్యాసం
విద్యాసంలోని ప్రతి వ్యక్తను కూడా సాధించగలుగుతాము. మరి ఒక మోడల్లో ఉన్నటువంటి ఇంకొక సమస్యను ఇప్పుడు గమనిద్దాం. గమనించండి, ప్రక్కపటంలో PQ parallel to ST, అంటే PQ అనేటటువంటి సరళ రేఖ ST అనే సరళ రేఖకి సమాంతరంగా ఉంది. అండ్ PQR యాంగిల్ PQR, పటంలో కూడా గమనించండి, ఇక్కడ మనకు పటంలో కూడా సూచించబడ్డది 110 డిగ్రీలు. అదే విధంగా యాంగిల్ RST 130 డిగ్రీలు. రెండు కోణాలు కూడా పటంలో సూచించడం జరిగింది. అయితే యాంగిల్ QRS ని కనుగొనండి అంటున్నారు. చూడండి, QRS అంటే ఈ లోపల ఉన్నటువంటి ఇక్కడ కోణాన్ని మనం కనుగొనాలి. దాన్ని కనుగొనడం కొరకు మనం ఇక్కడ ఒక నిర్మాణాన్ని చేసుకోవలసి ఉంటుంది. ఏ నిర్మాణము? అక్కడ సూచన చదువుకోండి ఒకసారి. బిందువు R గుండా ST రేఖకు సమాంతరంగా ఒక సరళ రేఖను గీయండి. గీద్దామా మరి? చూడండి, ఇక్కడ MN అనేటటువంటి ఒక సరళ రేఖని నేను ST కి సమాంతరంగా నిర్మించాను. ఓకే, ఇప్పుడు మనకు దత్తాంశంలో ఏమి ఇవ్వబడ్డది? PQ parallel to ST అని ఇవ్వబడ్డది. యాంగిల్ PQR is equal to 110 డిగ్రీలు అని ఇచ్చారు. తర్వాత యాంగిల్ RST is equal to 130 డిగ్రీలు అని కూడా ఇచ్చారు. ఆ క్లూస్ నుంచి మనం QRS అనేటటువంటి కోణాన్ని కనుగొనవలసి ఉంటుంది. దాని కొరకు ముందుగా మనం ఏం చేసాము? R బిందువు గుండా ఎక్కడ గీసాం? R బిందువుకి టచ్ అయ్యే విధంగా గీసాం. అంటే ఆ బిందువు గుండా పోవాలి. ఏ రేఖ? M అనే రేఖ. ఎలా పోవాలి? ST రేఖకు సమాంతరంగా వెళ్ళాలి. ఇక్కడ గమనించండి, ST రేఖకు సమాంతరంగా ఉంది అంటే అది PQ రేఖకి ఎలా ఉంటుంది? ఆలోచించండి. రైట్, మీ ఆలోచన సరి అయినది. PQ కి కూడా సమాంతరంగా ఉంటుంది. ఎందుకు? PQ ఈజ్ ప్యారలల్ టు ST, ST ఈజ్ ప్యారలల్ టు MN. సో ST ఈజ్ ప్యారలల్ టు MN అవుతుంది, మరియు MN ఈజ్ ప్యారలల్ టు PQ అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి రెండు రేఖలకి కూడా మనం నిర్మించినటువంటి MN అనే రేఖ సమాంతరంగా ఉంటుంది. ఇక్కడ దీనిలో చూడండి, PQ ప్యారలల్ టు ST, ST parallel to MN, కనుక PQ parallel to MN, మరియు QR తిరియక రేఖ, QR అనే తిరియక రేఖని ఇక్కడ గమనిద్దాం. గమనించారా? ఇది ఈ రేఖ, ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి. QR అనేది తిరియక రేఖ. మరి మనం ఇక్కడ ఉన్నటువంటి కోణం కనుగొనాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? సరళ రేఖ మీద ఒక బిందువు వద్ద ఉన్నటువంటి కోణాల మొత్తం 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ ఆధారంగా మనం ఈ లెక్కని ప్రూవ్ చేయబోతున్నాం. అంటే మొదటగా మనం ఇక్కడ ఉన్న కోణం కనుగొనాలి. ఈ కోణం పేరేంటి? యాంగిల్ QRM లేదా MRQ విలువని కనుగొనవలసి ఉంటుంది. అంటే అది ఎటువంటి కోణం? తిరియక రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత అవుతుంది. మరి ఈ అంతర కోణ జత ఎలా ఉంటుంది? సంపూరకంగా ఉంటుంది. అదే రాశాం, గమనించండి, సమాంతర రేఖలలో తిరియక రేఖ ఏర్పరిచిన అంతర కోణాల జత సంపూరకము. తిరియక రేఖకు ఒక వైపున ఉన్నటువంటి అంతర కోణ జత ఎలా ఉంటుంది? సంపూరకంగా ఉంటుంది. అంటే యాంగిల్ PQR ప్లస్ QRM ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ. ఇక్కడ మన లక్ష్యం, మన ఎయిమ్ ఏంటి? QRM విలువని కనుగొనడం. దాని కొరకు మనం ఈ స్టెప్ ని రాసాం. మరి QRM విలువ ఎలా వస్తుంది? PQR విలువని కనుక మనం ఈ సమీకరణంలో ప్రతిక్షేపించినట్లయితే QRM విలువ వస్తుంది. QRM PQR విలువ మనకు 110 డిగ్రీలు అని తెలుసు కదా. గమనించండి, 110ని కుడివైపుకి తీసుకొని వెళ్దాం. 180 - 110 డిగ్రీలు, దట్ ఈస్ ఈక్వల్ టు 70 డిగ్రీలు. అంటే QRM విలువని 70 డిగ్రీలుగా మనం కనుగొన్నాము. ఇప్పుడు మనం అదే విధంగా SRN విలువని కనుగొనబోతున్నాము.
ఇదే విధంగా యాంగిల్ టిఎస్ఆర్ ప్లస్ ఎస్ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ. ఎందుకు? ఇక్కడ కూడా ఎస్టిఎంఎన్ అనేది సమాంతర రేఖలు, ఎస్ఆర్ అనేది తిర్యక్ రేఖ. ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణము, ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణము తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణ జత అవుతాయి. అంతర కోణ జత సంపూరకాలు. కాబట్టి యాంగిల్ టిఎస్ఆర్ ప్లస్ యాంగిల్ ఎస్ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. దానిలో మన టిఎస్ఆర్ అంటే 130 డిగ్రీలు అని మనం తెలుసు కదా, లెక్కలో ఇవ్వబడినది కదా, దానిని ప్రతిక్షేపించాము. అప్పుడు ఏమవుతుంది, ఎస్ఆర్ఎన్ విలువ 180 మైనస్ 130 అంటే 50 డిగ్రీల కోణం వస్తుంది. ఎస్ఆర్ఎన్ ఇస్ ఈక్వల్ టు 50 డిగ్రీలు. ఇప్పుడు మరి మనం కనుగొనాల్సింది ఏంటి, ఎస్ఆర్ఎన్ విలువ కాదు కదా, క్యూఆర్ఎస్ విలువ కనుగొనాలి. దాని కొరకు మనం ఏం చేస్తున్నాము, సరళ రేఖ పైన ఉన్న ఒక బిందువు వద్ద ఏర్పడిన కోణాల మొత్తము 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ ని ఆధారం చేసుకొని మనం క్యూఆర్ఎస్ విలువని కనుగొనబోతున్నాము. గమనించండి, ఆర్ వద్ద మూడు కోణాలుగా విభజింపబడినది. మొదటిది క్యూఆర్ఎం, రెండవది క్యూఆర్ఎస్, మూడవది ఎస్ఆర్ఎం. ఈ మూడు కోణాల్లో మనం రెండు కోణాల విలువని ఆల్రెడీ కనుగొన్నాం. అంటే ఈ మూడో కోణం కనుగొనడం తెలియకే కదా. ఓకే, దాని స్టెప్స్ ని గమనించండి. మూడు కోణాలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. మొదటి కోణం 70, రెండవ కోణం మనం కనుగొనాలి, మూడవ కోణం 50 విలువ. ప్రతిక్షేపించాము, 70 ప్లస్ 50 120 డిగ్రీలు. ఆ 120 డిగ్రీలని మనం కుడి పక్కకు తీసుకెళ్ళినట్లయితే 180 మైనస్ 120 డిగ్రీలు అంటే ఎన్ని డిగ్రీలు, 60 డిగ్రీలు. అంటే క్యూఆర్ఎస్ విలువని మనం 60 డిగ్రీలుగా గమనించాము. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ మనం ఏమేమి భావనలను ఉపయోగించాము, తిర్యక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాల జత సంపూరకాలు అనే భావనను ఉపయోగించాం. అదే విధంగా ఒక సరళ రేఖపై ఒక బిందువు వద్ద ఏర్పడిన కోణాల మొత్తం 180 డిగ్రీలు అనే భావనను ఉపయోగించి మనం ఈ సమస్యను సాధించాము. స్టూడెంట్స్ ఈ విధంగా చూసినట్లయితే అమ్మో ఇదేదో కష్టమైంది అనిపించచ్చు, కానీ మీరు ఈ భావనలను నేర్చుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సులభంగా మీరు ఈ సమస్యలను సాధించగలుగుతారు. మొదటి క్లాస్ లో చెప్పుకున్నాను కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత సులభం అవుతాయి. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం మరొక సమస్యను చూద్దాము. గమనించండి, ఆరవ సమస్య. ఇక్కడ ఇచ్చినటువంటి పటంలో P is parallel to Q and R is parallel to S. రెండు జతల సమాంతర రేఖలు ఉన్నాయి. మొదటిది PQ అనే రేఖలు, రెండవది RS అనే సమాంతర రేఖలు జత ఉంది. దీనిలో అక్కడ కోణాలు గుర్తించారు చూడండి, ఒక దగ్గర 2A కోణము, ఒక దగ్గర 80 డిగ్రీల కోణము, ఒక దగ్గర B డిగ్రీల కోణము. ఈ క్లూస్ ఆధారంగా ఏ కామా బిల విలువలను కనుగొనండి అని మనకు సమస్యను ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి స్టూడెంట్స్, ఇది మనం ఏ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సమస్యను సాధించగలుగుతాము అని ఒక్కసారి ఆలోచించండి. అంటే పటాన్ని గమనించండి, ఇక్కడ మనం 2A 80 ఎటువంటి కోణాలుగా కనపడుతున్నాయి, పిక్యూ సమాంతర రేఖలు, ఆర్ అనేది తిర్యక్ రేఖ, అవునా. మరి తిర్యక్ రేఖ ఇక్కడ 2A కోణము ఇక్కడ 80 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచింది కదా, మరి ఈ రెండింటి కోణాలని ఏమంటాం, రైట్, సదృశ్య కోణాలు అంటాం. సమాంతర రేఖలలో సదృశ్య కోణాలు ఏ విధంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి.
ఆ కాన్సెప్ట్ ఆధారంగా మనం ఇప్పుడు ఈ సమస్యని సాధించబోతున్నాం. గమనించండి, మనకు దత్తాంశంలో ఏమిచ్చారు? B is parallel to Q మరియు R is parallel to S అని ఇవ్వబడ్డది. విద్యార్థులారా, ఇక్కడ చూసారా ఈ గుర్తుని మనం ఏమంటున్నాం? పారలల్ అంటే సమాంతరము, అంటే రెండు రేఖలు సమాంతరంగా ఉన్నాయి అని చెప్పడానికి is parallel to Q, R is parallel to S అని చదువుతాము. పారలల్ అంటే సమాంతరము. B is parallel to Q మరియు R అనేది తిరియక్ రేఖ. మరి సమాంతర రేఖలలో సదృశ్య కోణాలు సమానం, తెలుసు కదా మనకు సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. పటంలో గమనించండి, 2A 80 అనేవి సదృశ్య కోణాలు, అంటే 2A = ఏమవుతుంది? 80 డిగ్రీలు అవుతుంది. వెంటనే మీరు గెస్ చేశారు కదా ఏ విలువ ఎంతో, ఎంత? రైట్, ఏ విలువ 80/2, అంటే ఏ విలువ 40 డిగ్రీలు. చూసారా ఎంత ఈజీగా సాధించామో మనం. ఓకే, నెక్స్ట్ బి విలువని కూడా అలానే గమనించండి. బి విలువని కనుగొనాలి అంటే ఎలా చేయగలుగుతాం? రైట్, గమనించండి, ఇక్కడ ఆర్ ఈస్ ప్యారలల్ టు ఎస్ అనేది, క్యూ అనేది తిరియక్ రేఖ అనేది తీసుకుంటాము. మరి 80, B అనేవి ఎటువంటి కోణాలు? తిరియక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాల జత. మరి ఆ అంతర కోణాల జత ఎలా ఉంటుంది? సంపూరకాలు. కాబట్టి సమాంతర రేఖలో అంతర కోణాల జత, ఎలాంటి అంతర కోణాల జత? తిరియక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాల జత సంపూరకాలు. సో బి విలువని గెస్ చేయగలుగుతారా? గెస్ చేయండి. 80 + B = 180. 180 అని ఎందుకు వేసా? సంపూరకము అంటే 180 డిగ్రీలు కాబట్టి. బి విలువ ఎంత మరి? 180 - 80 అంటే B = 100. చూసారా చాలా ఈజీగా సమస్యను సాధించాం కదా. ఏ విలువ 40 డిగ్రీలని, బి విలువ 100 డిగ్రీలని మనం ఇచ్చినటువంటి లెక్కకు సమస్య సాధనకు మనం ఫలితాన్ని కనుగొన్నాము. చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేసినట్లయితే ఈ లెక్కలన్నీ కూడా మనం చాలా సులభంగా సాధించగలుగుతాము. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేసి చెప్తున్నాను అంటే, చూడగానే అమ్మో అనుకుంటారు ఈ వివాహము ఏదో భయంగా ఉంది అని, కానీ ఏం భయపడిన అవసరం లేదు. ప్రతి కాన్సెప్ట్ ని మీరు 1-2 సార్లు మనం ఏ పనినైతే రిపీటెడ్ గా చేస్తామో ఆ పని మనకు చాలా సులభం అవుతుంది. మ్యాథ్స్ మీద కూడా మీరు అటువంటి ఇంట్రెస్ట్ నే పెట్టండి, రిపీటెడ్ గా చేయండి. మీరు రిపీటెడ్ గా చేసినట్లయితే అన్ని సబ్జెక్ట్లలో మ్యాథ్సే సులభము అని అర్థమవుతుంది. ఓకే, మనం ఇప్పుడు మరొక సమస్యని గమనిద్దాం. చూడండి, ఇక్కడ ఒక పటం ఇచ్చారు. ఆ పటంలో A is parallel to B అని ఇచ్చారు. అదే విధంగా C is parallel to D, అంటే AB రేఖలు సమాంతరాలు, అదే విధంగా CD రేఖలు కూడా సమాంతరాలు అని ఇచ్చారు. దాని నుంచి మనం ఏం కనుగొనాలి? యాంగిల్ 1, యాంగిల్ 2 లకు సర్వ సమాన కోణాల పేర్లను రాయండి అంటారు. అంటే 1కి ఏ కోణాలు సమానంగా ఉంటాయి, అదే విధంగా 2కి ఏ కోణాలు సమానంగా ఉంటాయి, వాటి పేర్లను మనం రాయాలి. గమనించండి, మనకు తెలుసు కదా సమాంతర రేఖలలో సదృశ్య కోణాలు సమానము. మరి 1కి సదృశ్య కోణం ఎవరమ్మా? ఎవరు? 5. 1కి సదృశ్య కోణం 5. ఎప్పుడు 5? ఏబీని ప్యారలల్ లైన్స్ గా తీసుకున్నాం. అదే సిడి ప్యారలల్ లైన్స్ దృష్టి ఆలోచించండి, 1కి 9 సదృశ్య కోణం అవుతుంది. అదే విధంగా మీకు శీర్షాభిముఖ కోణాలు కూడా సమానము అని తెలుసు కదా. దాని నుంచి 1కి శీర్షాభిముఖ కోణం ఎవరు? 3. అంటే 1 5కి సమానం అని తెలిసింది, 1 3కి సమానం అని కూడా తెలుసు. అదే విధంగా 3 అనే కోణం దేనికి సమానం? సదృశ్య కోణాలు సమానం కాబట్టి 7కి కూడా సమానము. అదే విధంగా సి ప్యారలల్ టు డిని
ఆధారంగా చేసుకున్నట్లయితే 1 9కి సమానము, 3 అనేటటువంటి కోణం 11కి సమానము. అదేవిధంగా 5 అనే కోణం 13కి, 7 అనేటటువంటి కోణం 15కి సమానము. అంటే ఇక్కడ మనం ఉపయోగించిన కాన్సెప్ట్స్ ఏమిటి, సమాంతర రేఖలలో సదృశ్య కోణాలు సమానము, శీర్షాభిముఖ కోణాలు సమానము అనే రెండు కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని మన ఈ కోణాలు సమానము అని చెప్తున్నాం. అంటే యాంగిల్ 1కి సర్వసమాన కోణాలు ఏమేమి అవుతాయి, యాంగిల్ 3, యాంగిల్ 5, యాంగిల్ 7, యాంగిల్ 9, యాంగిల్ 11, యాంగిల్ 13, యాంగిల్ 15. అంటే బేస సంఖ్యలు నెంబర్ గా కలిగినటువంటి అన్ని కోణాలు కూడా యాంగిల్ 1కి సర్వసమాన కోణాలు అని మనం ఈ లెక్కలో చూసాం. అదే విధంగా 2కి సర్వసమాన కోణాలు ఏమవుతాయో మీరు ఊహించగలరా, ఊహించండి చెప్పగలరా. ఓకే చూడండి, 2కి సర్వసమాన కోణాలు ఏమవుతాయి, 4, 6, 8, 10, 12, 14. ఈ కోణాలు 2కి సర్వసమాన కోణాలు అవుతాయి. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఫస్ట్ 1ని చేసాము, ఇదే విధంగా 2కి చేసినట్లయితే 2 యొక్క సర్వసమాన కోణాలు 4, 6, 8, 10, 12 అని తెలుస్తుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్తాము. ఇక్కడ పటంలో బాణం గుర్తులున్నటువంటి రేఖాఖండాలు సమాంతరాలు అయితే ఎక్స్ వై విలువలను కనుగొనండి అంటున్నాడు. అక్కడ ఎక్స్ వై కోణాలు సూచించడం జరిగింది కదా, మనం వాటి విలువని కనుగొనాలి. ఫస్ట్ మీరు గమనించండి, పటాన్ని గమనించండి, అక్కడ మనకు ఒక త్రిభుజం కనపడుతుంది కదా. త్రిభుజానికి బయట కోణాలు ఎక్స్ కామా వై, బయట ఉన్న కోణాన్ని ఏమంటాము, బాహ్య కోణము అంటాము. త్రిభుజంలో బాహ్య కోణం గురించి నిన్న ఒక సిద్ధాంతం చూసాం కదా, ఏంటది, త్రిభుజ బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. ఆ కాన్సెప్ట్ ఆధారంగా చేస్తాము. లేదా ఏబి ప్యారలల్ టు సిడి, గమనించండి ఇక్కడ ఏబి ప్యారలల్ టు సిడి సమాంతర రేఖలలో ఏకాంతర కోణాలు సమానం. ఇక్కడ తిర్యక్ రేఖగా ఏం తీసుకుంటున్నాం మనం, ఏసి అనేది తిర్యక్ రేఖ, ఏసి అనేది తిర్యక్ రేఖ. వై ఈజ్ ఈక్వల్ టు 59 డిగ్రీలు. ఎందుకని, ఇప్పుడే చెప్పాం కదా ఏకాంతర కోణాలు సమానము. అంటే ఏబిసిడిలను మనం సమాంతర రేఖలు, తర్వాత ఏసి అనేది తిర్యక్ రేఖ. తిర్యక్ రేఖలో ఒకటి కుడి పక్కకి ఒకటి ఎడమ పక్కకి ఉన్న అంతర కోణాల జత అంటే వై ఈజ్ ఈక్వల్ టు 59 డిగ్రీలు అని తెలుసుకుంటాం. ఓకే ఇప్పుడు మనం ఎక్స్ విలువని కనుగొందాం. ఎక్స్ విలువని ఏ విధంగా కనుగొంటాము, త్రిభుజ బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము అనే కాన్సెప్ట్ ఆధారంగా కనుగొంటాము. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అంతరాభిముఖ అంటే త్రిభుజం లోపల దానికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు 59, 60 డిగ్రీలు. ఆల్రెడీ మనం వై 59 డిగ్రీలు అని తెలుసుకున్నాం కదా, రెండు వైపులా 59 డిగ్రీలను కొట్టివేసినట్లయితే ఎక్స్ విలువ ఎంత అవుతుంది, 60 డిగ్రీలు అవుతుంది. ఎక్స్ విలువ 60 డిగ్రీలు, వై విలువ 59 డిగ్రీలుగా మనం గుర్తించాము. మరి ఇప్పుడు మరొక సమస్యని సాధిద్దాం. ఇక్కడ పటం ఇవ్వబడ్డది, ఇది ఏ పటము, చతుర్భుజము. చతుర్భుజంలో మనకు కొన్ని కోణాలు ఇవ్వబడ్డాయి, వాటి నుంచి మనం ఎక్స్ వై విలువలను కనుగొనండి అని. ఈ చతుర్భుజానికి మనం ఏబిసిడి అని పేరు పెడదాము. దీనిలో చూడండి ఏబి ప్యారలల్ టు సిడి, అక్కడ బాణం గుర్తులు ఇచ్చారు కదా, బాణం గుర్తు దేన్ని సూచిస్తుంది, సమాంతర రేఖలను సూచిస్తుంది. కాబట్టి ఏబి అనేటటువంటి రేఖ సిడి అనే రేఖకు సమాంతరంగా ఉంది.
తర్వాత ఏడి అనేది మనం త్రిలియక్ రేఖగా తీసుకుంటాం. సమాంతర రేఖలలో త్రిలియక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాల జత సంపూరకాలు అనే కాన్సెప్ట్ ఆధారంగా మనం ఈ సమస్యను సాధించబోతున్నాం. చూడండి, ఇక్కడ మనకు మూడు ఉన్నాయి త్రిలియక్ రేఖలు. మూడు త్రిలియక్ రేఖలలో మొదట అసలు త్రిలియక్ రేఖలు ఏమేమి ఉన్నాయి? ఏడి ఒకటి, ఏసీ ఒకటి, సిబి ఒకటి, మూడు ఉన్నాయి కదా. మూడిటిలో ఏడి అనే త్రిలియక్ రేఖను తీసుకుని మనం ఈ సమస్యను సాధిస్తున్నాం. త్రిలియక్ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాలు ఎక్స్ 65, 52 డిగ్రీలు ఉన్నాయి. మరి అవి ఎలా ఉంటాయి? సంపూరకాలు అవుతాయి. అంటే ఎక్స్ ప్లస్ 65 ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. మరి ఎక్స్ విలువ ఎలా వస్తుంది? 65కి 52 కూడినట్లయితే 117 డిగ్రీలు. దాన్ని మనం కుడి పక్కకు పంపించినట్లయితే 180 మైనస్ 117 ఈజ్ ఈక్వల్ టు 63 డిగ్రీలు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 63 డిగ్రీలు. త్రిభుజ అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు అనేటటువంటి ఇంకొక కాన్సెప్ట్ ని ఆధారంగా మనం వై విలువని కనుగొనబోతున్నాము. మనం ఎయిత్ లోనే నేర్చుకున్నాం కదా, బాహ్య కోణాల మొత్తం అంతర కోణాల మొత్తానికి సమానమని, త్రిభుజ అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలని మనం 8వ తరగతిలోనే నేర్చుకున్నాం. ఆ భావనలను ఇక్కడ తీసుకుని మనం ఇక్కడ మనం ఈ సమస్యలో సాధిస్తున్నాం. వీటి ప్రూఫ్స్ మనం తర్వాత తరగతిలో నేర్చుకుంటాం. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోబోయే డే 5లో ఈ వీటిని త్రిభుజ అంతర కోణాల మొత్తం 180 డిగ్రీల యొక్క ప్రూఫ్ ని నేర్చుకుంటాము. ఇక్కడ గమనించండి, త్రిభుజ అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. మనం ఇక్కడ ఏ త్రిభుజాన్ని తీసుకుందాము? ఏబిసి త్రిభుజాన్ని తీసుకుందాము. అందులో ఒకటి లంబ కోణము అని తెలుసు, ఇంకొకటి 3y + 5 అని తెలుసు, ఇంకొకటి 52 డిగ్రీలు అని తెలుసు. కాబట్టి వాటి అన్నిటి మొత్తం 180 డిగ్రీలు. 3y ఒక్కదాన్ని ఎడమ పక్కకు వచ్చి మిగతా అన్ని విలువల్ని కుడి పక్కకు పంపించినట్లయితే అవన్నీ కూడితే ఎంత? 147 డిగ్రీలు. ఇక్కడ ప్రింటింగ్ లో ప్లస్ గా పడ్డది అది మైనస్ గా సెర్చ్ చేసుకోండి. 3y = 180 - 147 తీసివేసినట్లయితే 33 డిగ్రీలు వస్తుంది. 33 డిగ్రీలు / 3 అంటే వై యొక్క కోణం ఎంత తెలుస్తుంది? 3 11 33. సో y = 11 డిగ్రీలు. ఓకేనా స్టూడెంట్స్? x = 63 డిగ్రీలని y = 11 డిగ్రీలని మనం కనుగొన్నాము. మరొక సమస్యని చూద్దాము. క్రింద ఇచ్చినటువంటి పటంలో ఏబి ప్యారలల్ టు సిడి అయితే ఎక్స్ వై జెడ్ విలువలను కనుగొనండి అంటారు. మనం ఈ పటంలో ఎక్స్ వై జెడ్ విలువలని కనుగొనవలసి ఉంటుంది. ఏబి ప్యారలల్ టు సిడి అని తెలుసు, పిక్యూ అనేది త్రిభుజ రేఖ అని తెలుసు. సమాంతర రేఖల్లో త్రిభుజ రేఖకు ఒక వైపున ఉన్న అంతర కోణాలు సంపూరకాలు. అంటే ఇక్కడ 80 అనేది 2x + 3x, ఇదంతా కూడా త్రిభుజ రేఖకు ఒక వైపున ఉన్న కోణాన్ని సూచిస్తుంది కదా. అవన్నీ 180 డిగ్రీలు. అంటే 2x కి 3x కూడినట్లయితే 5x అవుతుంది. 5x = 180 - 80, దట్ ఈస్ ఈక్వల్ టు 100 డిగ్రీలు. x = 100/5 అంటే x = 20 డిగ్రీలు అని గమనించాము. ఓకే, ఇప్పుడు మనం y విలువని కనుగొద్దాం. త్రిభుజంలోని అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు అనేటటువంటి భావన ఆధారంగా చేసుకొని కనుగొందాము. 2x + 80 + y = 180 అంటే మనకు 2x కదా, x అంటే 20 డిగ్రీలు అని ఆల్రెడీ కనుగొన్నాము. 2 20ల 40 డిగ్రీలు. 40కి 80 కుడితే 120. 120ని కుడి పక్కకు పంపించినప్పుడు 180 - 120 అంటే y = 60 డిగ్రీలు. ఇప్పుడు z విలువని కనుగొందాం. yz ఎలా ఉన్నాయి? ఒకే సరళ రేఖ మీద ఉన్నటువంటి ఆసన్న కోణాలు. కాబట్టి ఇవి ఏంటి? రేఖీయ ద్వయము. కాబట్టి వాటి మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. y విలువ ఆల్రెడీ మనం 60 డిగ్రీలు అని కనుగొన్నాం కదా. మరి z విలువ 180 - 60 =
మైనస్ 60. ఇక్కడ కూడా ప్రింటింగ్ మిస్టేక్ జరిగింది. జెడ్ ఈస్ ఈక్వల్ టు 180 మైనస్ 60 అంటే జెడ్ విలువ ఎంత అవుతుంది? 120 డిగ్రీలు అవుతుంది. జెడ్ విలువని 120 డిగ్రీలుగా గమనించండి. ఇక్కడ నెక్స్ట్ 19వ లెక్కను ఒకసారి చూద్దాము. ఇచ్చినటువంటి పటం లో ఏబీ ప్యారలల్ టు సిడి అయితే ప్రతి సందర్భంలో ఎక్స్ విలువని కనుగొనండి. దీనిలో మూడు సమస్యలు ఇచ్చాడు. మూడు సమస్యలు ఒకే విధంగా ఉంటాయి. అందులో ఒక సమస్య మీరు సాధిస్తున్నారు, మిగతా రెండు సమస్యలని మీరు సాధించండి. చూడండి, ఎక్స్ విలువని కనుగొనడం కొరకు మన ఈ గుండా ఏబీకి సమాంతరంగా ఈఎఫ్ అనేటటువంటి ఒక సమాంతర రేఖను నిర్మించాము. తిరియక్ రేఖకు ఒక వైపున ఉన్న అక్షర కోణాల మొత్తం ఎలా ఉంటుంది? సంపూరకం 180 డిగ్రీలు అని మనకు తెలుసు కదా. ఏబి ప్యారలల్ టు ఈఎఫ్, ఏఈ అనేది తిరియక్ రేఖ కాబట్టి యాంగిల్ ఏఈఎఫ్ ప్లస్ 104 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180. దాని నుంచి ఏఈఎఫ్ ని కనుగొన్నట్లయితే 180 మైనస్ 104 అంటే ఏఈఎఫ్ విలువ 76 డిగ్రీలు వస్తుంది. అదే విధంగా కింద ఈఎఫ్ ఈస్ ప్యారలల్ టు సిడి, ఈసీ అనేది తిరియక్ రేఖ, మళ్ళీ సేమ్ తిరియక్ రేఖకు ఒక వైపున ఉన్న అర్థం కోణాల జత మొత్తం 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ నుంచి యాంగిల్ ఎఫ్ఈసి ప్లస్ 116 డిగ్రీలు ఈక్వల్ టు 180 డిగ్రీలుగా గుర్తించాము. ఎఫ్ఈసి విలువ 180 మైనస్ 116 ఈజ్ ఈక్వల్ టు 64 డిగ్రీ. మనం ఎక్స్ విలువ కనుగొనాలి. ఎక్స్ విలువ ఎలా ఉంది? యాంగిల్ ఏఈఎఫ్ ప్లస్ యాంగిల్ ఎఫ్ఈసి మొత్తంగా ఉంది. అంటే 76 ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 140 డిగ్రీలు. విద్యార్థులారా, ఇప్పటి వరకు మనం అభ్యాసంలో ఉన్నటువంటి చాలా సమస్యలను సాధించాం కదా. మిగిలిన మిగతా సమస్యలని ఇవే మోడల్లో ఉంటాయి కాబట్టి మీరు సాధించండి. ప్రతి లెక్కలో కూడా మనం సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, తర్వాత శీర్షాభిముఖ కోణాలు, త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు, ఇటువంటి ఈ భావనలు మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఈ భావనల ఆధారంగానే మనం ప్రతి సమస్యను కూడా సాధిస్తున్నాం. కాబట్టి మీరు ఇక్కడ నేను సాధించడానికి సమయం వీలుపడదు కదా అన్ని, కాబట్టి ఇక్కడ వదిలేసినటువంటి ప్రతి సమస్యను మీరు ప్రయత్నం చేయండి, సాధించగలుగుతారు. ఒకవేళ ఆ సాధనలో మీకు ఎటువంటి సమస్య అయినా ఎదురైనట్లయితే మీ గణిత ఉపాధ్యాయుల సలహా తీసుకోండి. వారి సహాయంతో మీరు సమస్యలను సాధించండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా చాలా సులభంగా మీకు ఈ సమస్యలు సాధిస్తారు. అదే విధంగా ఈ కాన్సెప్ట్ మనకు 10th లో, తర్వాత మీరు ఎంఎస్ తీసుకున్నట్లయితే ఫ్యూచర్ లో ఇంటర్, అలా తర్వాత మిగతా తరగతులు ప్రతి ఒక్కరికి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ చాలా అవసరపడతాయి. కాబట్టి వీటి మీద మీరు పట్టు సాధించే వరకు విశ్రమించవద్దు. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ మనం రేపు 5 గంటల క్లాస్ లో మళ్ళీ కొన్ని కొత్త భావనలు, సిద్ధాంతాలను నేర్చుకుంటూ నేర్చుకోవడం కొరకు కలుద్దాం. ఓకే స్టూడెంట్స్.